ओम शांति। 6th May मुरली मुरली सारमु मधुरमैन पिल्ललु नेनु पुष्पम वले अय्याना देह अहंकारंलोकी वच्ची मुल्लुला अव्वडं लेदु कदा अनि स्वयान्नी चूसुकोंडी। मिम्मल्नी मुल्ल नुंडी पुष्पालुगा चेसेंदुकु तंड्री वच्चारु। बाबा इरोजु मुरली मोत्तं सारंलो चेप्तुन्नारु पूर्तिगा स्वयान्नी परिशीलिंचुकोवाले। नेनु पुष्पंलागा अवुतू उन्नाना देह अहंकारंलोकी वच्चि मुल्लुगा अयिते मारट्लेदु कदा अनि चेक चेसुकोवाले। प्रश्न, ए निश्चयं आधारंगा తండ్రిపై ఎడతెగని ప్రేమ ఉండగలదు? జవాబు, మొట్టమొదట స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకుంటే తండ్రిపై ప్రీతి ఉంటుంది. నిరాకార తండ్రి ఆ భగీరథునిపై విరాజమానమై ఉన్నారు. వారు మనల్ని ఇతని ద్వారా చదివిస్తున్నారు అనే ఎడతెగని నిశ్చయం కూడా కావాలి. ఎప్పుడైతే ఈ నిశ్చయం తెగిపోతుందో అప్పుడు ప్రేమ తగ్గిపోతుంది. బాబా పైన మన ప్రేమ నిశ్చయంపై ఆధారపడి ఉంది. ఎంత నిశ్చయం ఉంటే అంత ప్రేమ. ఓం శాంతి. ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేసే భగవాను వాచ లేక తోట యజమాని యొక్క భగవాను వాచ. మనం ఇక్కడకు ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేందుకు వచ్చామని పిల్లలకు తెలుసు. మొదట మనం ముళ్ళుగా ఉండేవారమని, ఇప్పుడు పుష్పాలుగా అవుతున్నామని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు. పతిత పావన రండి అని తండ్రిని చాలా మహిమ చేస్తారు. వారు నావికుడు, తోట యజమాని, పాపకటేశ్వరుడు చాలా పేర్లతో పిలుస్తారు. కానీ అన్ని స్థానాలలో చిత్రం ఒకటే ఉంది. జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు అని వారి మహిమను కూడా గానం చేస్తారు. మనం ఆ తండ్రి వద్ద కూర్చొని ఉన్నామని ఇప్పుడు మీకు తెలుసు. ముళ్ళ రూపీ మనుష్యుల నుండి ఇప్పుడు మనం పుష్పాల రూపీ దేవతలుగా అయ్యేందుకు వచ్చాం. ఇదే లక్ష్యము మరియు ఉద్దేశం. మాలో దైవీ గుణాలు ఉన్నాయా, నేను సర్వగుణ సంపన్నంగా ఉన్నానా అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమని చూసుకోవాలి, తమ మనస్సులో చెక్ చేసుకోవాలి. ఇంతకుముందు దేవతల మహిమను గానం చేసేవారు, స్వయాన్ని ముళ్ళుగా భావించేవారు. నిర్గుణులైన మాలో ఏ గుణాలు లేవు, ఎందుకంటే వికారాలు, పంచ వికారాలు ఉన్నాయి అని అలా భక్తులు దేవతల ఎదుటకు వెళ్ళి స్వయం యొక్క స్థితిని వర్ణించేటువంటి వారు. దేహ అభిమానం కూడా చాలా కఠినమైన అభిమానం. స్వయాన్ని ఆత్మగా భావిస్తే తండ్రి పట్ల కూడా చాలా ప్రేమ ఉంటుంది. నిరాకార తండ్రి ఈ రథంలో విరాజమానమై ఉన్నారని ఇప్పుడు మీకు తెలుసు. ఈ నిశ్చయంలో ఉంటూ ఉంటూ కూడా మళ్ళీ నిశ్చయం తెగిపోతుంది.
అంటే ఒకవైపు నిశ్చయం ఏర్పడి మళ్ళీ చిన్న చిన్న విషయాలు పరిస్థితులు అడ్డురాగానే నిశ్చయం తెగిపోతూ ఉంటుంది. మీరు అంటారు కూడా, మేము శివబాబా వద్దకు వచ్చాము, వారు ఈ భగీరథుడైన ప్రజాపిత బ్రహ్మ తనువులో ఉన్నారు, ఆత్మలమైన మనందరి తండ్రి ఒక్క శివబాబాయే, వారు ఈ రథంలో విరాజమానమై ఉన్నారు అని. ఇందులో పూర్తి పక్కా నిశ్చయం ఉండాలి. ఇందులోనే మాయ సంశయంలోకి తెస్తుంది. కన్యపతితో వివాహమైనప్పుడు అతనితో నాకు చాలా సుఖం లభిస్తుందని అనుకుంటుంది. కానీ ఏం సుఖం లభిస్తుంది? వెళ్ళిన వెంటనే అపవిత్రమవుతుంది. కుమారిగా ఉన్నప్పుడు తల్లిదండ్రి మొదలైన వారందరూ తలవంచి నమస్కరిస్తారు, ఎందుకంటే పవిత్రంగా ఉంటుంది. అపవిత్రమైన వెంటనే అందరి ముందు తలవంచడం ప్రారంభిస్తుంది. నేడు అందరూ ఆమె ముందు తల వంచుతారు. రేపు స్వయం ఆమెనే అందరి ముందు తల వంచుతుంది. వివాహం అవుతే కన్యకైతే అందరూ తల వంచి నమస్కరిస్తారు, కానీ అదే కన్య అపవిత్రం అయిపోతే అందరి కాళ్ళు మొక్కడము, అందరి ముందు తల వంచడము చేయవలసి వస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు సంగమ యుగంలో పురుషోత్తములుగా అవుతున్నారు. రేపెక్కడుంటారు? నేడు ఈ ఇల్లు పరివారాలు అన్నీ ఎలా ఉన్నాయి? ఎంత మలినమైపోయి ఉన్నాయి. దీనిని వేశ్యాలయమని అంటారు. అందరూ విషము ద్వారా జన్మ తీసుకుంటారు. మీరే శివాలయంలో ఉండేవారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం చాలా సుఖంగా ఉండేవారు. దుఃఖం యొక్క నామరూపాలే ఉండేవి కావు. ఇప్పుడు మళ్ళీ అలా తయారయ్యేందుకు వచ్చారు. మనుషులకు శివాలయం గురించి తెలియనే తెలియదు. స్వర్గాన్ని శివాలయం అని అంటారు. శివబాబా స్వర్గాన్ని స్థాపన చేశారు. బాబా అని అందరూ అంటారు, కానీ తండ్రి ఎక్కడున్నారు అని అడిగితే వారు సర్వవ్యాపి, కుక్క, పిల్లి, తాబేలు, చేపలలో ఉన్నారని అంటారు. ఎంత వ్యత్యాసం ఉంది! తండ్రి చెప్తారు, మీరు పురుషోత్తములుగా ఉండేవారు, మళ్ళీ 84 జన్మలు అనుభవించి మీరు ఎలా అయ్యారు? నరకవాసులుగా అయ్యారు. కనుక ఓ పతిత పావన రండి అని అందరూ పాడుతారు. ఇప్పుడు తండ్రి పావనంగా తయారు చేసేందుకు వచ్చారు. వారు స్వయం చెప్తున్నారు, ఈ అంతిమ జన్మలో విషాన్ని త్రాగడం వదిలేయండి. అయినా అర్థం చేసుకోరు. ఆత్మలందరి యొక్క తండ్రి పవిత్రులవ్వండి అని ఇప్పుడు చెప్తున్నారు. అందరూ బాబాని కూడా అంటారు. మొట్టమొదట ఆత్మకు ఆ తండ్రి గుర్తు వస్తారు, తర్వాత ఈ తండ్రి. నిరాకారంలో ఆ తండ్రి, సాకారంలో మళ్ళీ ఈ తండ్రి, అంటే బ్రహ్మ బాబా. సుప్రీం ఆత్మ ఈ పవిత్రాత్మలకు కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ముందు తండ్రి అనగానే సుప్రీం ఆత్మ గుర్తొస్తారు. ఆ తర్వాత సాకారంగా ఎవరైతే ఉన్నారో, బ్రహ్మను నియమించారు వారు. మీరు కూడా మొదట పవిత్రంగా ఉండేవారు, తండ్రితో పాటు ఉండేవారు, మళ్ళీ ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చారు. ఈ చక్రాన్ని మంచి రీతిలో అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం సత్యయుగానికి, కొత్త ప్రపంచానికి వెళ్ళబోతున్నాం. స్వర్గానికి వెళ్ళాలని మీకు కూడా ఆశ ఉంది కదా. కృష్ణుని వంటి పుత్రుడు లభించాలని మీరు అనేవారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అలా తయారు చేసేందుకే వచ్చాను. అక్కడ పిల్లలు ఉండడమే కృష్ణుని వలె ఉంటారు. సత్యయుగంలో పిల్లలందరూ కృష్ణునిలాగే ఉంటారు. సత్వ ప్రధాన పుష్పాలు కదా. ఇప్పుడు మీరు కృష్ణపురికి వెళ్తారు. మీరైతే స్వర్గానికి యజమానులుగా అవుతారు. నేను పుష్పంగా అయ్యానా? ఎక్కడైనా దేహాహంకారంతో ముళ్ళుగా అవ్వడం లేదు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. మనుష్యులు స్వయాన్ని ఆత్మ అని భావించేందుకు బదులుగా దేహమని భావిస్తారు.
ఆత్మను మరచిపోవడం వలన తండ్రిని కూడా మరచిపోతారు. తండ్రిని తండ్రి ద్వారానే తెలుసుకోవడం వలన తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి వారసత్వము అందరికీ లభిస్తుంది. వారసత్వం లభించని వారు ఒక్కరు కూడా ఉండరు. తండ్రే వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తారు, నిర్వాణ ధామానికి తీసుకెళ్తారు. జ్యోతి జ్యోతిలో లీనమైందని, బ్రహ్మతత్వంలో లీనమైందని వారు చెప్తారు. జ్ఞానం కొంచెం కూడా లేదు. మనం ఎవరి దగ్గరికి వచ్చామన్నది మీకు తెలుసు. ఇది ఏ మనుష్యుల సత్సంగం కాదు. ఆత్మలు పరమాత్మ నుండి విడిపోయారు. ఇప్పుడు వారి సాంగత్యం లభించింది. ఈ సత్యాతి సత్యమైన సత్య సాంగత్యము 5000 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. సత్యయుగం త్రేతాయుగంలో సత్సంగం ఉండదు. కానీ భక్తి మార్గంలో అయితే అనేకానేక సత్సంగాలు ఉంటాయి. ఇప్పుడు వాస్తవానికి సత్యమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు మీరు వారి సత్సంగంలో సాంగత్యంలో కూర్చుని ఉన్నారు. మనం ఈశ్వరీయ విద్యార్థులం. భగవంతుడు మనకి చదివిస్తున్నారు అనే స్మృతి ఉన్నా అహో సౌభాగ్యం. మన తండ్రి ఇక్కడున్నారు. వారు తండ్రి, టీచర్ మరియు గురువుగా కూడా అవుతారు. 3 పాత్రలను ఇప్పుడు అభినయిస్తున్నారు. పిల్లలను తమవారిగా చేసుకుంటారు. తండ్రి చెప్తారు, స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. తండ్రిని స్మృతి చేయడం వలన పాపాలు సమాప్తమవుతాయి. తర్వాత మీకు ప్రకాశ కిరీటం లభిస్తుంది. ఇది కూడా ఒక గుర్తు. అంతేగాని వెలుగు కనిపిస్తుందని కాదు. ఇది పవిత్రతకు గుర్తు. ఈ జ్ఞానం ఇతరులెవరికీ లభించదు. ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారిలో పూర్తి జ్ఞానం ఉంది. తండ్రి చెప్తారు, నేను మనుష్య సృష్టికి బీజరూపుడను. ఇది తల క్రిందులుగా ఉన్న వృక్షం. ఇది కల్పవృక్షం కదా. మొదట దైవీ పుష్పాల వృక్షం ఉండేది. ఇప్పుడు ముళ్ళ అడవిగా అయిపోయింది. ఎందుకంటే 5 వికారాలు వచ్చేసాయి. మొట్టమొదట ముఖ్యమైనది దేహాభిమానం. అక్కడ దేహాభిమానం ఉండదు. మేము ఆత్మలమని మాత్రమే తెలుసు, కానీ పరమాత్మను గురించి తెలియదు. మేము ఆత్మలము అంతే. ఇక వేరే ఏ జ్ఞానము ఉండదు. సర్పం యొక్క ఉదాహరణ, జన్మ జన్మాంతరాల యొక్క పాత కుళ్ళిపోయిన శరీరం ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని వదిలిపెట్టాలని ఇప్పుడు మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ఆత్మ, శరీరం 2 పతితంగా ఉన్నాయి. ఆత్మ పవిత్రమైతే ఈ శరీరం వదిలిపోతుంది. ఆత్మలన్నీ ఇంటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతుంది. తండ్రి వద్దకు వెళ్ళాలి కనుక ఇంటిని స్మృతి చేయాలనే జ్ఞానం మీకిప్పుడుంది. ఈ దేహాన్ని వదిలేయాలి. శరీరం సమాప్తమైతే ప్రపంచం కూడా సమాప్తమైనట్లే. మళ్ళీ కొత్త ఇంటికి వెళ్తే కొత్త సంబంధాలు ఏర్పడతాయి. వారు మళ్ళీ పునర్జన్మలు ఇక్కడే తీసుకుంటారు. మీరు పునర్జన్మలు పుష్పాల ప్రపంచంలో తీసుకుంటారు. దేవతలను పవిత్రులని అంటారు. మనమే పుష్పాలుగా ఉండేవారమి, తర్వాత ముళ్ళుగా అయ్యాం. ఇప్పుడు మళ్ళీ పుష్పాల ప్రపంచంలోకి వెళ్ళాలి అని మీకు తెలుసు. ముందు మీకు ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతాయి. అవి ఆటపాటల వంటివి. సాక్షాత్కారాలు, మీరు ధ్యానంలో ఆడుకునేవారు. ఆమెకు జ్ఞానం లేదు. మీరా ధ్యానంలో ఆడుకునేవారు. ఆమెకు జ్ఞానం లేదు. మీరా వైకుంఠానికేమీ వెళ్ళలేదు. ఇక్కడే ఎక్కడో ఉండొచ్చు. ఈ బ్రాహ్మణ కులంలో ఉన్నట్లయితే ఇక్కడే జ్ఞానం తీసుకుంటూ ఉండవచ్చు.
నాట్యం చేసినందుకు వైకుంఠానికి వెళ్ళిపోయారని కాదు, అంటే నాట్యం చేసినంత మాత్రాన అలా వైకుంఠానికి వెళ్ళిపోయారని కాదు. అలా అయితే చాలామంది నాట్యం చేసేవారు, కొంతమంది ధ్యానంలో వెళ్ళి చూసి వచ్చిన వారు మళ్ళీ వెళ్ళి వికారులుగా అయిపోయారు. ఉన్నతమైతే వైకుంఠరసాన్ని చవి చూస్తారు, అంటే ఎక్కితే వైకుంఠరసం, పడిపోతే చెక్నాచూర్ అంటారు. అలా గాయనం కూడా ఉంది కదా, పడిపోతే ఏమీ దొరకదు. తండ్రి హెచ్చరిస్తున్నారు, మీరు జ్ఞానయోగాలు నేర్చుకుంటేనే వైకుంఠానికి యజమానులుగా అవ్వగలరు. తండ్రిని వదిలేస్తే బురదలోకి, వికారాల్లోకి వెళ్ళిపోతారు. ఆశ్చర్యంగా తండ్రికి చెందిన వారిగా అవుతారు. జ్ఞానం వింటారు, వినిపిస్తారు, మళ్ళీ పారిపోతారు. అహో మాయ, ఎంత పెద్ద దెబ్బ తగులుతుంది. ఇప్పుడు తండ్రి యొక్క శ్రీమతంపై మీరు దేవతలుగా అవుతారు. ఆత్మ శరీరం రెండు శ్రేష్టమైనవి కావాలి కదా. దేవతల జన్మ వికారాల ద్వారా జరగదు, అది నిర్వికారి ప్రపంచం. అక్కడ ఐదు వికారాలు ఉండవు. శివబాబా స్వర్గాన్ని తయారు చేశారు, ఇప్పుడు నరకం వలె ఉంది. ఇప్పుడు మీరు మళ్ళీ స్వర్గవాసులుగా అయ్యేందుకు వచ్చారు. ఎవరైతే బాగా చదువుకుంటారో వారే స్వర్గంలోకి వెళ్తారు. మీరు మళ్ళీ చదువుకుంటారు, అలా కల్పకల్పం చదువుకుంటూ ఉంటారు. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది, ఇది తయారైన డ్రామా. దీని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఏమేం చూస్తున్నారో, ఇప్పుడు దోమ ఎగిరిందనుకోండి, కల్పం తర్వాత కూడా ఎగురుతుంది. దీనిని అర్థం చేసుకునేందుకు చాలా మంచి బుద్ధి కావాలి. ఒక ఈగ వాల్తే మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఇదే సమయానికి ఆ ఈగ అలాగే వాల్తుంది. అలా బాబా ఉదాహరణ ఇచ్చి చెప్తున్నారు. కల్పకల్పం సేమ్ టు సేమ్ రిపీట్ అవుతుంది. షూటింగ్ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది కర్మక్షేత్రం. పాత్రను అభినయించేందుకు పరంధామం నుండి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు చదువులో కొందరు చాలా చురుకైన వారిగా అయిపోతారు, కొందరు ఇంకా చదువుతున్నారు, కొందరు చదువుతూ పాత వారి కంటే కూడా చురుకైన వారిగా అయిపోతారు. జ్ఞానసాగరులు అయితే అందరినీ చదివిస్తూ ఉంటారు. తండ్రికి చెందిన వారిగా అయితే విశ్వం యొక్క వారసత్వం మీదవుతుంది. అయితే అందుకు పతితమైన మీ ఆత్మను తప్పకుండా పావనంగా తయారు చేసుకోవాలి. దాని కొరకు అతి సహజమైన పద్ధతి, అనంతమైన తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీరు ఈ విధంగా తయారవుతారు. పావనంగా అవ్వడానికి స్మృతి తప్ప ఇంకో ఉపాయం లేదు. పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచంపై వైరాగ్యం కలగాలి. మిగిలినవి ముక్తిధామం, జీవన్ముక్తిధామం. ఒక్కరిని తప్ప మిగిలిన వారెవరిని మనం స్మృతి చేయము. ఉదయమే లేచి మేము అశరీరీలుగా వచ్చాము, మళ్ళీ అశరీరీలుగా వెళ్ళాలి అని అభ్యాసం చేయండి. మళ్ళీ ఏ దేహదారులనైనా మేము ఎందుకు స్మృతి చేయాలి? ఉదయం అమృతవేళ లేచి స్వయంతో ఇలా మాట్లాడుకోవాలి, నేను ఎలా వచ్చానో అలాగే పైకి వెళ్ళాలి, మళ్ళీ ఈ మధ్యలో లభించిన దేహము, దేహదారులు వీళ్ళతో నేను ఎందుకు సంబంధము పెట్టుకోవాలి, ఎందుకు వాళ్ళ జ్ఞాపకంతో నా యొక్క స్థితిని చెప్పేసుకోవాలి అని ఇలా తనకి తాను ప్రశ్నించుకోవాలి. ఉదయాన్నే అమృత వేళ అని అంటారు. జ్ఞానసాగరుని వద్ద జ్ఞానామృతం ఉంది. ఉదయం సమయం చాలా మంచిదని జ్ఞానసాగరుడు చెప్తున్నారు. ఉదయం లేచి చాలా ప్రేమతో బాబా మీరు 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ లభించారని తండ్రిని స్మృతి చేయండి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు నాశనమవుతాయి, శ్రీమతంపై నడవాలి, తప్పకుండా సత్వ ప్రధానంగా అవ్వాలి. తండ్రిని స్మృతి చేయడం అలవాటైపోతే సంతోషంలో కూర్చొని ఉంటారు, దేహ భానం తొలగిపోతూ ఉంటుంది,
తర్వాత దేహభానం ఉండదు. చాలా సంతోషం ఉంటుంది. మీరు పవిత్రంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండేవారు. మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి. మొట్టమొదట ఎవరైతే వస్తారో వారు తప్పకుండా 84 జన్మలు తీసుకుంటారు. తర్వాత చంద్రవంశీయులు కొద్దిగా తక్కువ, ఇస్లామీయులు వారికంటే తక్కువ. నంబర్ వారీగా వృక్షం వృద్ధి చెందుతూ ఉంది. ముఖ్యమైనది దైవీ ధర్మం. మళ్ళీ దాని నుండి 3 ధర్మాలు వెలువడతాయి. ఏంటి 3 ధర్మాలు? దైవీ ధర్మమేమో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం, ఆ తర్వాత ఇబ్రాహీం ద్వారా ఇస్లాం ధర్మం, ఆ తర్వాత బౌద్ధం ద్వారా బౌద్ధ మతం, బుద్ధుని ద్వారా బౌద్ధ మతం, ఆ తర్వాత క్రైస్ట్ ద్వారా క్రిస్టియన్ మతం. ఇలా 3 పాయలుగా సనాతన ధర్మం నుండి 3 ముఖ్యమైనటువంటి ధర్మాలు ప్రారంభమైపోయాయి. మొదట మాత్రం అదొక్కటే ఉండి ఆ తర్వాత 3 పాయలు అంటున్నారు బాబా. కొమ్మలు రెమ్మలుగా వెలువడతాయి. ఇప్పుడు మీరు డ్రామా గురించి తెలుసుకున్నారు. ఈ డ్రామా పేను వలె చాలా నెమ్మది నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది. క్షణ క్షణం టిక్ టిక్ అని నడుస్తూ ఉంటుంది. అందుకే సెకండ్లో జీవన్ముక్తి అని గాయనం చేయబడింది. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది, బాబా మేం మీ పిల్లలము, మేము స్వర్గంలో ఉండాలి, మరి నరకంలో ఎందుకున్నాము? తండ్రి స్వర్గస్థాపన చేసేవారు, మరి నరకంలో ఎందుకు పడ్డాము? తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు స్వర్గంలో ఉండేవారు, 84 జన్మలు తీసుకుంటూ మీరు అంతా మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ నా మతాన్ని అనుసరించండి. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి, ఎందుకంటే ఆత్మలోనే మలినం చేరుతుంది. ఆత్మ శరీరము ఆత్మకు ఆభరణం వంటిది. శరీరం అనేది ఆత్మకు ఆభరణం వంటిది. ఆత్మ పవిత్రంగా ఉంటే శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. అంటే బంగారం పవిత్రంగా ఉంటే బంగారంతో తయారు చేయబడిన ఆభరణం కూడా పవిత్రంగా ప్యూర్గా ఉంటుంది కదా. ఒకవేళ బంగారంలోనే కల్తీ కలిసిందనుకోండి, ఆ కల్తీ బంగారంతో తయారు చేసిన ఆభరణం కూడా కల్తీ. అదే బాబా ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఆత్మ కనుక పవిత్రంగా ఉంటే శరీరం కూడా పవిత్రమైంది లభిస్తుంది, ఎందుకంటే ఆత్మ అనేది బంగారం అవుతే శరీరం అనేది దాని యొక్క ఆభరణం అని చెప్పొచ్చు. ఇక్కడ మీకు తెలుసు మనం స్వర్గంలో ఉండేవారిని. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు కనుక వారి నుండి వారసత్వం పూర్తిగా తీసుకోవాలి కదా. 5 వికారాలని వదలాలి, దేహాభిమానాన్ని వదలాలి. కార్య వ్యవహారాలు చేసుకుంటూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఆత్మ తన ప్రియుణ్ణి అర్ధకల్పం నుండి స్మృతి చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రియుడు వచ్చారు. వారు చెప్తున్నారు, మీరు కామచితిపై కూర్చొని నల్లగా అయిపోయారు. ఇప్పుడు నేను మళ్ళీ సుందరంగా తయారు చేసేందుకు వచ్చాను. దాని కొరకు ఈ యోగాగ్ని ఉంది. జ్ఞానాన్ని చితి అని అనరు, యోగాన్ని చితి అని అంటారు. స్మృతి అనే చితిపై కూర్చుంటే వికర్మలు వినాశనం అవుతాయి. జ్ఞానాన్ని నాలెడ్జ్ అని అంటారు. తండ్రి మీకు సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఉన్నతాతి ఉన్నతమైన వారు తండ్రి, తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు, తర్వాత సూర్యవంశం వారు, చంద్రవంశం వారు, తర్వాత ఇతర ధర్మాలు కొమ్మలున్నాయి. వృక్షం ఎంత పెద్దదిగా అవుతుంది? ఇప్పుడు ఈ వృక్షానికి పునాది లేదు, అందువలన మర్రి వృక్షం ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. దేవీ దేవతా ధర్మము ప్రాయలోపం అయిపోతుంది. ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు శ్రేష్ఠులుగా అయ్యేందుకు శ్రేష్ఠ కర్మలు చేస్తారు. మీ దృష్టిని పవిత్రంగా చేసుకుంటున్నారు. మీరు ఇప్పుడు భ్రష్ట కర్మలు చేయకూడదు, ఎలాంటి కుదృష్టి ఉండకూడదు. మేము లక్ష్మిని వరించే యోగ్యులుగా అయ్యామా? మేము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తున్నామా అని స్వయాన్ని పరిశీలించుకోండి. రోజు మీ లెక్కను చూసుకోండి.
రోజంతట్లో దేహాభిమానంలో వచ్చి ఏవి కర్మలు చేయలేదు కదా, లేదంటే 100 రెట్లు అయిపోతుంది. మాయ చార్ట్ కూడా పెట్టుకోనివ్వదు. మరి పెట్టుకోవద్దా? ఇంకా బాబానే అనేశారు మురళీలో చార్ట్ పెట్టుకోనివ్వదు అని, నాకు అదే జరుగుతుంది అని అనుకోకండి. చార్ట్ పెట్టుకోవాలి, ఏదేమైనా సరే మాయ ప్రయత్నం మాయది, కానీ మనం మాత్రం చార్ట్ రాయడం మానకూడదు. 2 రోజులు 4 రోజులు రాసి మళ్ళీ వదిలేస్తారు. తండ్రికి చింత ఉంటుంది కదా, దయ కలుగుతుంది. పిల్లలు నన్ను స్మృతి చేస్తే వారి పాపం సమాప్తమైపోతుంది. ఇందులో శ్రమ ఉంది, స్వయానికి నష్టం కలిగించుకోకూడదు. జ్ఞానమైతే చాలా సహజం. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాప్దాదాకు యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. మేరా బాబా, మీఠా బాబా, ప్యారా బాబా, శుక్రియా బాబా. ధారణ కొరకు ఉదయం అమృత వేళలో లేచి తండ్రితో మధురాతి మధురమైన మాటలు మాట్లాడాలి. అశరీరలుగా అయ్యే అభ్యాసం చేయాలి. బాబా స్మృతి తప్ప ఇంకేది స్మృతి రాని విధంగా ధ్యానం పెట్టాలి. 2nd పాయింట్, మీ దృష్టిని చాలా శుద్ధంగా పవిత్రంగా చేసుకోవాలి. దైవీ పుష్పాల తోట తయారవుతుంది, అందువలన పుష్పంగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. ముళ్ళులా తయారవ్వకూడదు. వరదానము, ప్రతి సంకల్పం, సమయం, వృత్తి మరియు కర్మ ద్వారా సేవ చేసే నిరంతర సేవాదారి భవ. ప్రతి సంకల్పం, సమయం, వృత్తి, కర్మ వీటన్నిటితో సేవ చేసే నిరంతర సేవాదారి భవ. ఎలా అయితే తండ్రి అతి ప్రియం అనిపిస్తారో, తండ్రి లేకుంటే జీవితమే లేదనిపిస్తుందో, అలా సేవ లేకుంటే జీవితమే లేదు. నిరంతర యోగితో పాటుగా నిరంతర సేవాదారిగా అవ్వండి. నిద్రలో కూడా సేవ జరగాలి. నిద్రించినప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూస్తే మీ ముఖం ద్వారా శాంతి, ఆనందాల వైబ్రేషన్లు అనుభవం అవ్వాలి. ప్రతి కర్మేంద్రియం ద్వారా తండ్రి స్మృతినిప్పించే సేవ చేస్తూ ఉండండి. మీ శక్తిశాలి వృత్తి ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపచేస్తూ ఉండండి. కర్మ ద్వారా కర్మయోగి భవ అనే వరదానాన్ని ఇస్తూ ఉండండి. ప్రతి అడుగులో పద్మాల సంపాదన జమ చేసుకుంటూ ఉండండి. అప్పుడు నిరంతర సేవాదారులు అనగా సర్వీసేబుల్ అని అంటారు. స్లోగన్, మీ ఆత్మిక వ్యక్తిత్వంని, మీ ఆత్మిక వ్యక్తిత్వాన్ని స్మృతిలో ఉంచుకుంటే మాయాజీతులుగా అవుతారు. అంటే మన యొక్క ఆత్మిక పర్సనాలిటీ ఏంటి, దాన్ని మనం గుర్తుంచుకుంటే మాయాజీతిగా కాగలుగుతాం. ఓం శాంతి. भरोसा कर तू भगवान.